హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఐఫోన్లో ఎటువంటి సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ సరే డౌన్లోడ్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పాను. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దానికోసం మీరు ముందుగా ఈ షార్ట్ కట్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది యాప్లు వాళ్ళు డెవలప్ చేసిన యాప్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, అందుకని నేను డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ షార్ట్ కట్ అని కింద, ఇది ఒక లైబ్రరీ, కింద గ్యాలరీ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఈ రెండే ఉంటాయి ఇక్కడ. తర్వాత ఇంక ఈ యాప్ని క్లోజ్ చేసేయండి. ఇంక ఈ యాప్తో మనకి అవసరం లేదు. క్లోజ్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ని మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ సఫర్లో ఇలా ఓపెన్ అవుతుంది. కింద గేట్ షార్ట్ కట్ అనే ఒక బటన్ కనబడుతుంది, చూసారా? దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెనింగ్ షార్ట్ కట్ అని వస్తుంది. తర్వాత ఓపెనింగ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా మీ డైరెక్ట్ యాప్ స్టోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు హోమ్ బటన్ రెండుసార్లు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ షార్ట్ కట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ గేట్ షార్ట్ కట్ అని వస్తుంది, చూసారా? దీన్ని గేట్ షార్ట్ కట్ నొక్కండి. తర్వాత ఇక్కడ సెటప్ అవుతుంది, కింద స్కిప్ సెటప్ అని చూసారా? దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది, యాడ్ అయ్యి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఈ షార్ట్ కట్ యాడ్ అయిపోయింది. తర్వాత పైన డన్ చేసేయండి. డన్ చేసి ఈ షార్ట్ కట్స్ యాప్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి తర్వాత మీరు ఇప్పుడు ఏదో ఒక యాప్ని ఓపెన్ చేయండి. ఫేస్బుక్ ఓపెన్ చూద్దాం. ఫేస్బుక్లో నేను ఒక వీడియో సెలెక్ట్ చేశాను. ఈ వీడియో నేను డౌన్లోడ్ చేయాలనుకున్నాను. మీరు డౌన్లోడ్ చేయాలనుకున్న ఈ వీడియోని కింద షేర్ బటన్ షేర్ ఆప్షన్ కనబడుతుందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి, చూసారా? కింద లాస్ట్లో మోర్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, చూసారా? దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఎక్కడ షేర్ చేయాలని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి, చూసారా? కింద పక్కన ఆప్షన్స్ని మనం కొంచెం సైడ్కి వస్తే లాస్ట్లో మోర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. ఆ మోర్ మీద క్లిక్ చేయగానే ఇలా కొన్ని యాక్టివిటీస్ వస్తాయి. ఇక్కడ షార్ట్ కట్స్ అని ఒక ఆప్షన్ ఆఫ్లో ఉంది, చూసారా? దాన్ని ఆన్ చేసి డన్ చేయండి. డన్ చేయగానే ఇక్కడ యాడ్ అయింది, చూసారా? ఇక్కడ ఇది, దాని మీద మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేయగానే డైరెక్ట్ షార్ట్ కట్స్ యాప్ ఓపెన్ అవుతుంది. లెవెన్ షార్ట్ కట్ అని ఇక్కడ సోషల్ మీడియా డౌన్లోడ్ అవుతుంది, చూసారా? ఈ షార్ట్ కట్ మీద మనం ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి రన్ షార్ట్ కట్ అవుతుంది. మనం రన్ షార్ట్ కట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా రన్ అవుతుంది ప్రాసెస్ అంతా. ఇప్పుడు క్వాలిటీ అడుగుతుంది, ఎస్డీ కావాలా హెచ్డీ కావాలని. నేను ఎస్డీ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇప్పుడు డౌన్లోడ్ ప్రాసెస్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ అవుతుంది వీడియో. డౌన్లోడ్ అయిన వీడియో కంప్లీట్ అయ్యి ఇలా డైరెక్ట్ వ్యూ అవుతుంది. వ్యూ అయిన వీడియోని మనం ఒకసారి చూద్దాం. ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సేవ్ చేయాలంటే కింద పక్క ఆప్షన్ కనపడుతుందా, ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ సేవ్ వీడియో అనే ఒక ఆప్షన్ కనపడుతుందా, సేవ్ వీడియోని దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ వీడియో సేవ్ అయింది. సేవ్ అయిన వీడియోని మనం ఒకసారి చూద్దాం. ఫొటోస్ ఓపెన్ చేసి ఫొటోస్ ఓపెన్ చేయగానే ఇక్కడ వీడియో ఉంది. ఈ విధంగా మనం ఫేస్బుక్లో ఉన్న వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని క్లోజ్ చేద్దాం. తర్వాత ఇప్పుడు మనం వేరే యాప్ చూద్దాం. ఈ తర్వాత నేను ఇప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేస్తాను. ట్విట్టర్ ఓపెన్ చేసి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేశాను. ఈ వీడియో సెలెక్ట్ చేసుకుని నేను సెలెక్ట్ చేసిన వీడియోని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ట్విట్టర్లాంటి ఇక్కడ ఒక షేర్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ షేర్ ట్వీట్ ఉంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే సేమ్ ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. పక్కగా దోస్తే ఇక్కడ షార్ట్ కట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మళ్ళీ సేమ్ ఎలాగ ఇంతకుముందు ఫేస్బుక్ ఎలా చేసాము అలాగే చేయాలి. అక్కడ క్లిక్ చేయగానే ఇలా మళ్ళీ ఇలాగే సేమ్ ప్రాసెస్ ఉంది. తర్వాత ఇప్పుడు క్వాలిటీ అడుగుతుంది, ఏదో ఒక మీకు కోసం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇలా డౌన్లోడ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ ఆడ ఫేస్బుక్ ఎలా చేయాలో ట్విట్టర్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి కొంచెం. తర్వాత డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా సేమ్ వ్యూ అవుతుంది. వ్యూ అయిన వీడియోని కింద పక్కన ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా ఇక్కడ ఇలా వ్యవసాయ సేవ్ వీడియో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే తర్వాత ఇప్పుడు నేను తర్వాత ట్విట్టర్ అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన వీడియో కింద పక్క మూడు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ షేర్ టు ఒక ఆప్షన్ కనుకుంది, మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా సేమ్ ఇలాగే వస్తాయి. తర్వాత పక్కకు వస్తే ఇక్కడ షార్ట్ కట్స్ ఉంటుంది. షార్ట్ కట్ క్లిక్ చేయగానే మా సేమ్ రన్ షార్ట్ కట్ అని ఇక్కడ వస్తుంది. షార్ట్ కట్ ఈ షార్ట్ కట్ క్లిక్ చేస్తే ఇలా సేమ్ ప్రాసెస్.
ఇంతకుముందు ట్విట్టర్కి ఫేస్బుక్ ట్విట్టర్కి ఎలా చేసామో ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ డౌన్ వీడియో రైట్ ఇక్కడ వ్యూ వస్తుంది. వ్యూ అనేది కింద ఈ ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ సేమ్ వస్తుంది, సేవ్ వీడియో వస్తుంది. సేవ్ వీడియో క్లిక్ చేయగానే వీడియో సేవ్ అవుతుంది. ఇప్పటిదాకా మనం ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ డౌన్లోడ్ చేసాం కదా, అవి ఇప్పుడు ఫొటోస్లో చూసాం వచ్చేయలేవు, సడీ చూసాం ముందు వచ్చేయలేవు. ఫేస్బుక్ది ఇది ట్విట్టర్ వీడియో, ట్విట్టర్లో చేసిన వీడియో ఇది. వీడియో ప్లే అవుతుంది. తర్వాత ఇన్స్టాగ్రామ్ వీడియో చూద్దాం, ఇది ఇన్స్టాగ్రామ్లో చేసిన వీడియో. వీడియో ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు ఎటువంటి సోషల్ మీడియా ఉన్న వీడియోస్ని సరే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.